హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సాయి ని మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మార్క్యూ ఎయిట్ కేస్ వాషింగ్ మిషన్ అయితే రివ్యూ చేయబోతున్నాను ఈ వాషింగ్ మిషన్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన తర్వాత టాపిక్లోకి వెళ్తాను ఇక్కడ ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ప్రజెంట్ మీరు చూసిన ఇదేసరికి మార్క్యూ ఎయిట్ కేజెస్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్ ప్రైస్ సరికి థర్టీన్ కేకి నేను సేల్స్లో కొన్నాను టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ ఆఫ్ ఉండటం వల్ల థర్టీన్ కేక్ అయితే ఈ వాషింగ్ మిషన్ వచ్చింది ఇంకా ఇక్కడ వన్ కే యాడ్ చేసుకుంటే ఇంకో వన్ కేసుకుంటే అంటే ఫోర్టీన్ కే ప్రైస్ సిగ్మెంట్లో ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ సేల్స్లో వచ్చింది కానీ నేనైతే మనీ ఎఫర్ట్ చేయగలుగుతాను కానీ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ ఎందుకు తీసుకోలేదు అనేది నెక్స్ట్ బయింగ్ గైడ్ వీడియోలో నేను మాట్లాడతాను నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్ యొక్క రివ్యూ చూద్దామండి ముందుగా ఈ వాషింగ్ మిషన్ యొక్క పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఇంకా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ గురించి చాలామంది డౌట్ ఉంటుంది అందుకే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోరు నేను ఆల్రెడీ కస్టమర్ సర్వీస్ కూడా చెక్ చేశాను ఇక్కడ నేనైతే ఒక కంప్లైంట్ రేజ్ చేశాను ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీ ఇష్యూ సాల్వ్ చేస్తా అన్నారు మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే ఇష్యూ సార్ట్ అవుట్ చేశాను అనమాట ఇక్కడ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది మార్క్యూస్ సంబంధించింది ఇక్కడ నేను ఏంటంటే ఒక విలేజ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుందని మెన్షన్ చేశాను అనమాట ఏదైనా టౌన్స్ టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఉంటే మాత్రం మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఇష్యూ సార్ట్అవుట్ అని చెప్పారు ఇక నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇష్యూ అయితే సార్ట్అవుట్ అయింది అది పెద్ద ఇష్యూ కూడా కాదు కావాలని రేస్ చేశాను సర్వీస్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని ముందు సర్వీస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం వాషింగ్ మిషన్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఇక్కడ వాషింగ్ మిషన్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది అక్కడ మీరు చూస్తే గ్లాస్ లిడ్ చూడాలి గ్లాస్ లిడ్ అయితే సూపర్గా ఉంది గేస్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు గ్లాస్ లిడ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వాషింగ్ మిషన్లో ఇంకా బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ సరే చాలా బాగుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఈ వాషింగ్ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం వాషింగ్ మిషన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది ఆ డ్రాబ్యాక్ ఒకసారి నెగిటివ్ పాయింట్లో మాట్లాడుతాను ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వాషింగ్ టైం అండి వాషింగ్ టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది కంపేర్ టు మిగతా వాషింగ్ మిషన్స్తో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏంటంటే వాషింగ్ టైం తక్కువ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిఫరెన్స్ వస్తుందండి ఈ వాషింగ్ మిషన్తో నెక్స్ట్ వేరే వాషింగ్ మిషన్తో కంపారిజన్ చేస్తే వాషింగ్ టైం అనేది కొద్ది తక్కువ టైం అనేది పడుతుంది ఓకేనా ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఒక పాయింట్ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు బాక్స్ మీద కానివ్వండి ఇక్కడ వాషింగ్ మిషన్ టాప్లో కానివ్వండి హైలైట్ చేస్తున్నారు ఏంటంటే ఫస్ట్ లాజిక్ వన్ టచ్ వాష్ అంటున్నారు ఒక బేసిక్గా ఈ ఫస్ట్ లాజిక్ ఏంది వన్ టచ్ వాష్ గురించి ఒక బేసిక్ ఓవరాల్ వ్యూ ఇస్తాను అంటే ఇది టోటల్గా డిస్కస్ చేయను ఓవరాల్ వ్యూ ఇస్తాను ఇది బయింగ్ గైడ్ వీడియోలో కూడా దీని గురించి కూడా మాట్లాడతాను ఓకేనా ఇక్కడ ఫస్ట్ లాజిక్ వన్ టచ్ వాష్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అండి ఈ ఫస్ట్ లాజిక్ అనేది అన్ని బ్రాండ్స్ వాడతాయి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ అనండి ఎల్జీ అనండి సమ్ అన్ని బ్రాండ్స్ మ్యాక్స్ బ్రాండ్స్ అన్ని ఫస్ట్ లాజిక్ అనే ప్రోగ్రామ్ని వాడతాయి ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట ఇంకా మిగతా అది వర్ల్పూల్ అనుకోండి సిక్స్త్ సెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకుని ఉంటారు అనమాట అంటే వాషింగ్ మిషన్ జరగాలంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్లో ఏంటంటే మిగతా మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ వస్తారు ఫస్ట్ లాజిక్ వాడుతుంది ఓన్లీ ఇంకోటి ఏదైతే ఉందో వర్ల్పూల్ సిక్స్త్ సెన్స్ అనేది అయితే వాడుతుందనమాట ఇక్కడ ఓన్లీ ఫస్ట్ లాజిక్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సిక్స్త్ సెన్స్ గురించి నేను గైడ్ ఐడ్ వీడియోలో మాట్లాడతాను ఫస్ట్ లాజిక్ గురించి చూద్దాం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ ఫస్ట్ లాజిక్ వర్కింగ్ తెలుసుకుందాం జస్ట్ మనం వాషింగ్ మిషన్లో ఏంటంటే క్లాత్స్ యాడ్ చేసి అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే క్లాత్స్ లోన్ బేస్ చేసుకొని టైంని అడ్జస్ట్ చేసుకుంటుంది వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ ఎంత వాటర్ కావాలి అనేది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది లెవెల్ వన్లో లెవెల్ టూ అంటే ఉండేది అనమాట వన్ టూ అని ఆ లెవెల్స్లో అదే వాటర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఎంత సరిపోతే ఆ బట్టలకి అనేది వాటర్ అదే ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది ఆ బట్టల్ని అంటే ఆ క్లాస్ యొక్క వెయిట్ని బేస్ చేసుకుని ఆ టైంని కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఇలా జరుగుతుంది అదే ఫస్ట్ లాజిక్ ప్రోగ్రామ్ అనమాట అంటే మనిషి ఆలోచిస్తున్నట్టే అది ఆలోచిస్తుంది అనమాట వాషింగ్ మిషన్ ఈ బట్టలు సరిపో ఎంత వేశారు దీనికి సరిపోయే వాటర్ ఇన్ని దీనికి సరిపోయే టైం అని సెట్ చేసుకోగలమని దాన్ని బేస్ చేసుకొని అంటే అది ఒక ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని థింక్ చేసింది అనమాట ఆ ప్రోగ్రామ్ దానికి సరిపోయే టైం అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది ట దాంతోపాటు వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది ఇలా ఫస్ట్ లాజిక్ అయితే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఆప్షన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ ఇంకా ఆప్షన్స్ అయితే ఏంది నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మాట్లాడుకోవాలి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబోకండి చాలా తక్కువ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఈ వాషింగ్ మిషన్ యొక్క నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒకటే నెగిటివ్ పాయింట్ అయితే నేను నోటీస్ చేశాను దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను ఇక్కడ క్లాత్స్ అనేది డ్రై అనేది పూర్తిగా అవ్వట్లేదు ఇది ఒక డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను నేను అదర్ బ్రాండ్స్తో కూడా కంపారిజన్ చేసి ఇప్పుడు చెప్తున్నాను ప్రజెంట్ ఈ వాషింగ్ మిషన్లో ఏంటంటే క్లాత్స్ అనేది డ్రై అనేది ఎలా అవుతుందంటే లైట్ వెట్ అయితే నేను నోటీస్ చేశాను అదర్ బ్రాండ్స్లో ఏం జరుగుతుందంటే అంటే దీంతో కంపారిజన్స్ కొద్దిగా పెట్టనేది ఇంకా తక్కువ ఉంది అదర్ బ్రాండ్స్లో మార్క్యూలో కొద్దిగా పెట్టనేది అనేది ఎక్కువ ఉంది క్లాత్స్ అనమాట పూర్తిగా డ్రై అయినట్టు లేదనమాట ఇది ఒక డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను అంటే అదర్ బ్రాండ్స్ని మార్క్యూని కంపారిజన్ చేస్తే క్లాత్స్ డ్రై విషయంలో ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ అయితే డిఫరెన్స్ ఉంటుందన్నమాట క్లాత్స్ డ్రైలో ఇది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ డ్రాబ్యాక్ వచ్చిందనేది కూడా డీటెయిల్గా మాట్లాడతాం ఇక్కడ స్పిన్ టైం అనేది ఈ మార్క్యూ వాషింగ్ మిషన్లో తక్కువ టైం అనేది ప్రోగ్రామ్ తీసుకుంటుంది స్పిన్ టైం అదర్ బ్రాండ్స్లో స్పిన్ టైం ఉంటుంది కదా కొద్దిగా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అందుకని మార్క్యూలో డ్రాబ్యాక్ అనేది నోటీస్ చేశాను అంటే ఏదైతే డ్రై డ్రాబ్యాక్ అనేది ఎందుకు వచ్చిందంటే స్పిన్ టైం అనేది తక్కువ తీసుకుంటే ఆబ్వియస్గా క్లాస్ అనేది కొద్దిగా వెడ్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ స్పిన్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ మినిట్స్ జరిగితే మిగతా బ్రాండ్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ జరుగుతుంది అది డిఫరెన్స్ అనమాట ఇక్కడ ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు క్లాస్ కూడా లైట్గా పెట్టుంటాయి అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను ఫైనల్గా ఫైనల్గా ఈ ప్రోడక్ట్ని నేను రికమెండ్ చేస్తాన లేదంటే ఖచ్చితంగా ఈ నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఖచ్చితంగా తక్కువ ప్రైస్లో వచ్చింది ఒక థర్టీన్ థౌజండ్లో ఎయిట్ కేజీస్ వాషింగ్ మిషన్ అంటే బెస్ట్ చాయిస్ అని చెప్తాను ఇంకా దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మిగతా బ్రాండ్స్తో కంపారిజన్ చేస్తాను అయినా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ చూస్తే ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు ఒకటే డ్రాబ్యాక్ నోటీస్ చేశాను అది పెద్ద ఇష్యూ కూడా కాదు జస్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నాను వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హ్యాండ్